ದೇವಾ ಎಲ್ಲಪುಡು ನೀ ಪಾಡೆದನ್ ಲೇಕಿಂಚಲೇನಿ ಸ್ತೋತ್ರಮುಲ್ ದೇವಾ ಎಲ್ಲಪುಡು ನೀ ಪಾಡೆದನ್ ಇಂತವರಕೂ ನಾ ಬ್ರತುಕುಲೋ చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ అచ్చయ్య మైదేశం నుంచి వచ్చారు కత్త ముందుగా దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటూ అయ్యగారు ఎమ్మెల్ రాజుగారు అన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి నేను ఖత్తర్లో 2 సంవత్సరాల 8 నెలలు చేశాను. తర్వాత ఇంటికి వద్దారనుకునే టైంలో నాకు కాలు ఇరిగిపోయి పడిపోయానండి. మరి నా యజమానులు అయితే ఎంతో కటిక హృదయాలు వారు, అయినా కూడా మరి దేవుడు వారికి కనికరమైన మనసునిచ్చి నా కాలుకి ఆపరేషన్ అది చేయించి నన్ను పంపించారండి. మరి ఈ సత్యవాక్ కుటుంబం ద్వారా నేను ఎన్నో మేళ్ళు పొందుకున్నాను. మరి అన్నయ్య గారు చెప్పారు వాక్యాలు వింటూ మరి నేను ఎంతో బలపడ్డాను. మరి ఆసుపత్రిలో కూడా ఒక్కదాన్నే ఉంటూ ఎవ్వరూ లేరు మరి పక్కన, ఆ ఆపరేషన్ టైంలో కూడా ఆ రూమ్లోకి వెళ్ళడానికి నాకు ఎంతో భయం వేసింది. మరి ఆ రోజున అన్నయ్య గారు వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంతో చెప్పే వాక్యం వింటూ నేను అలా బలపడ్డానండి. తర్వాత క్షేమకరంగా నా బిడ్డల దగ్గర నన్ను పరమ తండ్రి చేర్చాడు. ఈరోజు నేను వచ్చి 3 నెలలు అవుతుంది, నడవలేక రాలేకపోయాను. ఈరోజున నన్ను సత్యవాక్ కుటుంబానికి నడిపించి మీ అందరి మధ్యన నాకు ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. మరి అన్నయ్య గారు వాక్యాల ద్వారా కూడా ప్రతి బిడ్డ కూడా బలపడి బలహీనతలు విడిచిపెట్టి ధైర్యం పొందుకొని మరి మీరు కూడా ఇలాంటి సాక్షిగా ఎన్నో చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించాలి. ఇంకొక సాక్ష్యం ఉందండి. మరి మా కోడలకు ఇంతకుముందు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. 20 రోజులకి మళ్ళీ నిద్రించింది. తర్వాత 1.5 సంవత్సరం పిల్లలు లేరు. డాక్టర్లు భార్యాభర్తలు కూడా మందులు వాడాలి, బ్లడ్ ఇంపేషన్ ఉందని చెప్పారు. కానీ నేను ఒక్కటే అడిగాను దేవుడిని, నేను ఇప్పుడు ఆ పరిస్థితిలో లేను, ఆ స్థామతలో కూడా లేనయ్యా. మరి మీరే నా కోడలకు అందరూ కూడా ఇంకా 1.5 సంవత్సరం అయింది ఏమీ లేదని అడుగుచు ఏళాకోళంగా మాట్లాడుతున్నారు. మరి మీరు నమ్మదగిన దేవుడు, మీ ప్రార్థనలు అన్నయ్య గారు ప్రార్థనలు మరి గర్భఫలాల కోసం ప్రార్థించుండగా ఎందరో పెట్టలో ప్రతిఫలాలు పొందుకుంటున్నారు. మరి నా కోడలకు కూడా మరి మీరు ప్రతిఫలం దయచేస్తారని అడిగాను. మరి ఇప్పుడైతే దేవుడు గర్భఫలం దయచేశాడు. ఇది 3వ నెల అండి. మరి నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. తల్లి ఏం పేరమ్మా? శాంత్ కుమారి. ఏ దేశం నుంచి వచ్చారు? ఖత్తర్. ముందుగా దేవా దేవునికి వందనములండి. మరి సత్యవా కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అన్నయ్య గారికి లెక్కలేని వందనములండి. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను ఖత్తర్కి వెళ్ళిన 4 నెలల నుంచి నాకు ఒక సహోదరి వాక్యం పంపింది. అప్పటి నుంచి కూడా నేను వాక్యం వింటూ వచ్చి మరి అనేక మంది సహోదరులకు పంపించడం జరిగింది. ఆ సహోదరులు ఒక 20 మంది దాకా ఇక్కడికి వచ్చారు. నేనెప్పుడు వెళ్తున్నా అని ఎంతో మరి నేను ఆనందపడేదాన్ని. ఆ దేవాదేవుడు మరి ఈ దినాన్ని ఇక్కడికి రాగలిగానండి. నా పట్ల మరి అయ్యగారు ఎంతో బలహీనత, నాకు థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ పట్ల మోకాళ్ళ పోట్లు అనేకమైన సూచనలు నాకు కనిపించిన, కొళ్ళు మాసుకలు వంట చేయాలి అనేకమైన బాధలతో ఉన్నప్పటికీ నేను వాక్యుమెంటు అయ్యగారు రాత్రికాల ప్రార్థన ఉదయకాల ప్రార్థన ప్రతిరోజు ఆ ప్రార్థన వింటూ నాకు ఎంతో శక్తిని పొందుకునేదానండి. ఎప్పుడు ఇంకా ప్రార్థన రాకపోతే ప్రాణం అల్లాడిపోయేది, రోజు ఇంకా రాలేదేంటని. ఇని సమయంలో కొంతమంది నన్ను అటంకి పచ్చివారు పనివారు అయినప్పటికైనా మిస్ అవ్వకుండా నేను ఆ ప్రార్థనని ముందుగా అందరికీ సేల్ చేసేదానండి.
సహోదరులు కూడా వాక్యం పంపపోతే ఈరోజు పంపలేదని వారు అంటే తెలియని దేశ వాళ్ళు అండి వాళ్ళు కడప అటు సైడ్ వాళ్ళు మన సైడ్ వాళ్ళు అందరూ కూడా ఒక 20 మంది వచ్చారు ఇక్కడ అన్నయ్య గారి చేతులతో మరి ఇక్కడ సాక్ష్యం చెప్పి యూట్యూబ్లో నేను చూడటం జరిగింది వారు కూడా ఇక్కడ నా పేరు చెప్పడం జరిగింది వారు ఒక అబ్బాయికి కూడా పక్షవాతం వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తే ఆ అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చి నడవలేని స్థితిలో ఉన్నారు ఆ బిడ్డ కూడా మరి ఇంకా నాకు చాలా నాకు కదనైన దేవా దేవునికి సచివ కుటుంబానికి వందనాలు చెప్పని చెప్పాను అలాగే ఎంతోమంది మరి రక్షణ మరి పొందుకున్నారు మరి నాకు తెలియక ఒక సోదరి ఇవ్వటం నేను ఇలాగా ఒక 20 మందికి పంపటం నేను ఒక 50 మంది దాకా సేల్ చేసేదాన్ని అందరూ కూడా మరి నా కొరకు ప్రార్థించేవారు వాళ్ళు కూడాను నాకైతే చదువులేని దాన్ని అండి నేను వచ్చిరాను చదువుతుంటే వాక్యం చదువుకుంటాను ప్రార్థించాలని ఆసక్తి నా స్వరం రాదు టైరాయిడ్ వల్ల మరి ఎంత బలహీనత ఉన్నప్పటికైనా అయ్యగారు వాయిస్ వినాలని నేను ఒక్క స్వరమే మీ వాయిస్ ఉంటే నాకు స్వస్థ వస్తుంది నేను నాకు భార్గాలు ఇదినప్పుడల్లా చిన్న కాల్ చేసేదాన్ని అలాగే అమ్మని అయ్యగారు ఎట్టేసేవారు వెంటనే లేచి నేను వంట చేయటం సురుగ్గా నడటం జరిగేదండి నాకు ఆ నమ్మకం నాకు ఆ నమ్మకం అండి అలాగే నా కుటుంబంలో కూడా ఎన్నో మేళలు పొందుకున్నాను నా సహోదరి మరి కోవిడ్ దేశంలో చేసిందండి ఆవిడ అనారోగ్యం చాలా చివరి టైంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పగా ఆవిడ రాగలిగింది వచ్చిన తర్వాత ఆఖరి తేజీలోకి వచ్చిందండి వచ్చిన తర్వాత మరి ఆవిడ ఆపరేషన్ చేయాలంటే చేశారు నైనా తిరిగి నా సహోదరి ఆపరేషన్ చేసి తిరిగి గృహానికి క్షేమంగా వస్తే అయ్యగారిని నా గృహానికి పిలుచుకుంటాను అనుకున్నప్పటికి అలాగే నా సహోదరి ఆపరేషన్ అయ్యింది గృహానికి క్షేమంగా వచ్చింది అయ్యగారిని పంపించాను అయ్యగారు వెళ్ళారు ప్రార్థించి వచ్చారు సంవత్సరం అంతా బాగుందండి ఇప్పుడైతే ఆవిడ ఆహారం తింటలేదు మరలా సంవత్సరం అంతా చాలా బాగుంది తిరిగిందండి మరి అటువంటిది పాలకొల్లే రావటం జరిగింది తప్ప ఇక్కడికి రాలేదండి రాలేకపోయిందండి ఆ బిడ్డ మరి కొంచెం బలహీనతగా ఉండి ఆహారం తింటలేదు రాలేని పరిస్థితి తీసుకురావాలని ఎంతో ఆశపడ్డానండి నా కుటుంబంతో రావాలని ఎంతో ఆశపడ్డానండి నేను వచ్చి 15 రోజులండి ఈ వేళకి అసలు పంపనంటే పంపనన్నారు అయ్యగారు ప్రార్థన వల్ల నేను రాగలిగా నా సోదరిని చూస్తానో చూడను అనుకున్నానండి అసలు వాళ్ళు ఇష్టపడి నా వంట నచ్చి నువ్వు లేదు విమానాలు తిరుతలేదు అని అబద్ధం ఆడేవారు ఒక సహోదరు వస్తుంటే ఆ టిక్కెట్ చూపించి మా అమ్మ విమానాలు తిరుగుతలేదు అని విమానం తిరుగుతుంది ఇదిగో చూడు అని చూపిస్తే ఆ టిక్కెట్ చూసి ఈరోజు వెళ్ళి రేపుడు నైట్కి 11:30 వెళ్ళింది వెళ్తావా అన్నారు నేను కట్టుబట్టలతో వెళ్ళిపోతాను మా అమ్మ నేను మళ్ళీ వస్తాను నమ్మకంగా వస్తావా అంటే నాకు ఇది కూడా యాక్షన్ వేయించి మళ్ళీ వస్తానని నమ్మకంతో పంపించారండి నన్ను అయితే చాలా ప్రేమగా చూసేవారు వాళ్ళు అయితే నన్ను నమ్మటానికి ఇష్టపడేవారు కాదు 3 సంవత్సరాలు చేశానండి నేను ఎప్పుడు నా గృహానికి వెళ్ళారు నా అక్కగారు గృహానికి వెళ్ళారు నా కుమార్తె గృహానికి వెళ్ళారు అయ్యగారు ప్రతి గృహానికి వెళ్ళారండి పెనుమంచలి ఆ పెద్ద కుమార్తె అండి మాది సందపర్రండి అటు రీతిగా మరి అయ్యగారు ప్రార్థన వల్ల ఎన్నో ఆత్మలు రక్షించబడుతున్నాయి అయ్య సువర్ణ ఏ దేశం నుంచి వచ్చారు నాన్న మస్కట్ సచ్చబాకు కుటుంబానికి వందనాలు అయ్యగారికి వందనాలు నేను మస్కట్ నుంచి వచ్చానండి అలాగే నేను అదే వెళ్ళి 2 ఏళ్ళకిండి మేడం కొట్టిందని నన్ను కొడితేనే ఒక రోజంతమా ఇంట్లోంచి రాలేదండి నేను రాబోతున్నప్పుడు అయ్యగారికి నేను ఫోన్ చేస్తానండి అయ్యగారు అన్నారు పర్లేదమ్మ నేను ప్రార్థన చేస్తానని అన్నారండి అలాగే మళ్ళీ నేను ఒక రోజంతమైనా రాబోట్టే నేను అప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిందండి నేను పనిచేస్తలేదని అనేసండి పనిచేస్తలేదు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే నేను వెళ్ళిపోతాను ఉన్నాను కొడుతుంది ఆవిడి అనేసి నేను అంటానండి డబ్బులు కట్టాలని అన్నారండి 50 అల్లు కట్టాలనేసి అని అన్నారండి ఇంటికాడ కూడా చూసారండి వెళ్ళిపోతాకే ఫోన్ నెంబర్ అదే అకౌంట్ నెంబర్ ఇవ్వలేదండి కట్టలేదండి డబ్బులు ఆవిడ డబ్బులు కట్టేస్తాక వెళ్ళిపోదు కానీ అనేసి నాన్న అన్నారండి ఇంటికి తీసుకొచ్చేసారండి ఇంటికి తీసుకొచ్చేసాక తర్వాత అండి అప్పుడు అకౌంట్ నెంబర్ ఇవ్వలేదండి అలా డబ్బులు కట్టలేదండి ఇంకా 2 సంవత్సరాలు చేసి వెళ్ళాలి నువ్వు అనేసి అన్నారండి మళ్ళీ ఇంకో రోజులుగా 2 తెర కొట్టిందండి కొడితేనే నేను ఉండను వెళ్ళిపోతాను అనేసి అంటే నేను అలాగే 2 సంవత్సరాలు చేయించుకున్నారండి చేయించుకున్నాక తర్వాత మళ్ళీ నేను 2 సంవత్సరాలు అయిపోయాక టిక్కెట్ తీద్దాకే 25వ తీస్తాను అని అన్నారండి తీయలేదండి టిక్కెట్ తీయకుండా అలా జరుపుకుంటా వస్తున్నారండి అందులో మా పిల్లడికి ఒంట్లో బాగాలేదు ఇంటికాడ బాగాలేదని చెప్తానండి టిక్కెట్ తీయలేదండి ఆ తర్వాత మళ్ళీ అయ్యగారికి ఫోన్ నేను మెసేజ్ పెడతానండి అయ్యగారు ప్రార్థన చేస్తారండి ఆ ప్రార్థన ఏకీపించే నేను అయ్యగారు నాకు దర్శనం వచ్చిందండి అప్పుడు టిక్కెట్ తీస్తారండి దేవుడికి వందనాలండి దేవునికి మహిమ కలుగును ఏం పేరు తల్లి
విజయలక్ష్మి, ఏ దేశం నుంచి? మస్కట్. వందనాలు అయ్యగారికి. వందనాలు అండి. అన్నయ్య గారు చేసిన ప్రార్థన మాకు ఎంతో బలమనిచ్చిందండి. కొన్ని సమస్యల వల్ల మేము నేను తిండి తినేదాన్ని కాదండి, అన్ని ప్రార్థన చేసినప్పుడల్లా సాయంత్రం మాటలు అమ్మా మీరు భోజనం చేస్తారంటే చాలా బాధగా ఉండేది, చాలా ప్రేమతో అనేవారు. సరిగ్గా మేము భోజనం చేయకుండా కానీ ఆ టయానికి అన్నీ అడుగుతాడు కదా, అన్నీ సమాధానం చెప్పలేని కూడా భోజనం మేము ఆ టయాన్ని ఎంత పని ఉన్నా కానీ భోజనం చేసేవాళ్ళం. కొన్ని సమస్యల వల్ల నేను చనిపోదామని ఎంతో బాధ కలిగి ఉండేది, కానీ అన్నయ్య గారు ప్రార్థన చేసి వాక్యం చెప్పేటప్పుడు అమ్మ మనం ఎందుకు చావాలి, మన దేవుడిచ్చిన ఆయుస్సు తీసుకున్నంత వరకు మనము జీవించాలని వాక్యం చెప్తా ఉండేవారు. కానీ అన్నయ్య చెప్పిన మాటల వల్ల నాకు చాలా బలం పొందుకున్నాం, చాలా బాధ వేసింది. కానీ అన్నయ్య గారు చెప్పిన మాటలో ఎంతో హృదయంలో బద్దలుపరుచుకుని మేము దినదినం ఆయన చేసిన ప్రార్థనలో మేము ఏకీపిస్తూ ఉండేవాళ్ళు. ఎంత పని అయినా కానీ మరలా ఉదయాన్నే లేచి ప్రార్థనకు ఏకీపించి మేము సంతోషంగా పని చేసుకుండేవాళ్ళం. అన్ని ప్రార్థన విలువైనది. మస్కట్ వచ్చారు అన్నయ్య గారు, మేము చాలా సంతోషించాం. మేము ఎన్నో సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ క్రిస్మస్లు కానీ ప్రార్థనలు కానీ పంపేవారు కాదు. అన్నయ్యజీ క్రిస్మస్ పెట్టారు అక్కడ, ఆ రోజుని వెళ్ళొద్దన్న వాళ్ళు కూడా మీరు ఈ రోజు వెళ్ళండి అని చెప్పేవారు. మేము వెళ్ళి ఆ క్రిస్మస్లో మేము చాలా సంతోషించాం. ఇది సాక్షిని దేవుడు దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరు నాన్న? పద్మకుమారి, ఖత్తర్. ముందుగా దేవా దేవుడికి వందనాలండి, అలాగే అన్నయ్య గారికి, కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్ష్యం అంటే నేను ఖత్తర్ దేశంలో ఉండగా నా మేనళ్ళకి చాలా సీరియస్ అయ్యిందండి. నేను అన్నయ్య గారికి ఫోన్ చేశాను, వదిన కూడా అప్పుడు మంచి కరోనా టైంలో వదిన ఒక్కతే హాస్పిటల్ ఉండి చాలా ఏడిసేది, తోడబుట్టుని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మేనళ్ళు కూడా ఈ పరిస్థితిలో ఉన్నాడు, ఏంటి తండ్రి నా అన్నయ్య గారికి ఫోన్ చేస్తే పేరేంటని అన్నాడు. పేరు కిరణ్ అండి, అబ్బాయి పేరు. ఐసీలో పెట్టారు, బాత్రూమ్కి అన్నీ కూడా బట్టలను అయిపోయి చాలా సీరియస్ అయిపోయింది. అన్నయ్య గారు ప్రార్థన చేశాడు, తండ్రి దేవులు ఇప్పుడు క్షేమంకరంగా ఉన్నారండి. అలాగే నేను ఖత్తర్ దేశం ఉండగానే నా గర్భ సంచి తేడా చేసింది, కడుపు నొప్పి చాలా బ్లీడింగ్ కూడా అయ్యేది. నేను పనిచేసేవాళ్ళు పట్టించుకునేవారు కాదు, వెళ్ళిపోతానంటే వినిపించుకునేవారు కాదు. అప్పుడు కూడా మేము ప్రార్థన అన్నయ్య గారికి ఫోన్ చేసాము, కానీ 2 సంవత్సరాలు అయిపోయాక దేవుడు అలా మనసును మార్చి మాకు అప్పటికప్పుడు కూడా టికెట్ తీసి పంపించేశారు, క్షేమకరంగా వచ్చాము. ఆపరేషన్ కూడా క్షేమకరంగా అయింది. దేవుడి నమ్మకానికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునికి స్తోత్రం. ఏం పేరు నానా? వరలక్ష్మి, కువైట్. కువైట్. అన్నయ్య గారికి నా వందనాలు అండి, సంఘానందరికీ నా వందనాలు. నేనైతే మంచి కరోనా టైంలో వచ్చానండి, 4 నెలలు అవుతుంది. టికెట్ తీయనంటే తీయనన్నారు. నాకు మేడం గారు టికెట్ పట్టుకొచ్చేస్తే నేను వెంటనే అన్నయ్య గారి దగ్గరికి వెళ్తానన్నాను. అన్న ప్రకారంగా నేను రాలేకపోయిన ఇంటికాడ మ్యారేజ్, పాప మ్యారేజ్ సంస్థల వల్ల రాలేకపోయానండి. ఇప్పుడైతే అన్నయ్య గారి దగ్గరికి వచ్చాను. అన్నయ్య గారు కోయటికి వచ్చినప్పుడు అన్నయ్య గారు ప్రార్థనకు కూడా వెళ్ళానండి. ఈ అన్నయ్య గారు వాక్షాలు అన్నాక నాకు ఎన్నో మేలులు జరిగినాయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారు. దేవునికి మహిమ కలుగునిగా. ఏం పేరు నానా? దుర్గా, బహ్రెయిన్ నుంచి. దేవుని నామకు వందనాలండి, అలాగే ఇమానులే అయ్య గారికి వందనములు, అలాగే కూడి వచ్చిన సభ్యులందరికీ వందనాలండి. మరి దేవుడు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అసలు నేను బహ్రెయిన్ దేశం వెళ్ళి వెళ్ళాలని కూడా నేను అనుకోలేదు. నేను ఒక చర్చిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుండి, నాకు ఇల్లు లేదు తండ్రి, ఏమీ లేదు, నాకేంటి నా బ్రతుకు ఏంటి, ఏంటి వాళ్ళ ఇంట్లో వెళ్ళింట్లో పడుకుంటున్నాను, నాకు ఏంటి ఇల్లు లేదండి నేను మొరపెట్టుకుంటూ చుండగా. మరి దేవుడు మరి నాకు ఎందుకో మరి ఆ ఆలోచన ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. పాస్పోర్ట్ చేయించుకోవటం, మరి ఇంట్లో ఎవ్వరు వద్దనంటే మా అమ్మ మా నాన్న మా అత్త అన్నదమ్ములు ఎవ్వరు వద్దన్నారు. వద్దంటే వాళ్ళతో చెప్పకుండా నేను వెళ్ళిపోయాను. నా భర్తకు ఒక్కళ్ళకే తెలుసు, కనీసం నా పిల్లలకు కూడా నేను తెలియజేయకుండా నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఈ రోజున మంచి నాకు తల్లిదండ్రులాగా కంటే ఇంకా ఎక్కువైన మరి ఆ మామ బాబాళ్ళు ఎంతో మంచి మనుషుల్ని దేవుడు నాకు దయచేశాడు. మరి అందరి బట్టి దేవుడికి స్తోతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇప్పటికి నేను 7 సంవత్సరాలు అదే ఇంట్లో చేశాను. మరి దేవుడు నన్ను నా బిడ్డల దగ్గరికి నన్ను క్షేమంగా నన్ను చేర్చాడు. మరి అలాగే మరి నాకు అమ్మ అయ్యగారు నాకు తెలియదు వాక్యం, అయ్యగారు నాకు ఒక ఫ్రెండ్ నాకు వాక్యం పంపించింది. 2 సంవత్సరాల నుంచి అన్నయ్య గారు వాక్యాలు వింటున్నాను. ఆ వాక్యాలు ఎంతో నన్ను బలపరిచినాయి. ఆ వాక్యాలు నేను ఎంతగానో ధైర్యంగా కష్టపడుకుని
ఈరోజుని నేను మరి వచ్చి నేను శుభ్రంగా ఇల్లు కట్టుకున్నాను. ఈరోజు నేను ఎంతో మంచిగా బ్రతుకుతున్నాను. అదంతా దేవుడి దయ, దేవుడి కృప. మరి అందరిని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఏం పేరు నాన్న? కమల. ఏ దేశం? బహ్రెయిన్. దేవుడి నామానికి వందనాలండి. అయ్యగారికి వందనాలండి. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలండి. నేనైతే 2018 బహ్రెయిన్ వెళ్ళానండి. ఈ మేము ఆంటీ అనే గారి వాక్యం డైలీ పెట్టింది. ఖాళీగా ఉండేటప్పుడు డైలీ వినేదాన్ని. దేవుని కృపణపై ఉంచి ఈ 3 సంవత్సరములు క్షేమంగా ఉంచి క్షేమంగా మీ మధ్య నుంచినందుకు దేవునికి స్తోత్రములండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునికి మహిమ కలుగు. ఏం పేరు నాన్న? అర్చవేణి. ఏ దేశం? మస్కట్. దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ తండ్రి అయిన ఇమానుయేల్ రాజు గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. మరి దేవుడు నేను మస్కట్ వెళ్ళి ముందు 2 సంవత్సరాలు చేసుకుని రావడం జరిగింది. మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళానండి. మరి నేను 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను మా ఒక ఆవిడ పంపిందండి. మరి ఆ తండ్రి గారి వాక్యాలు నేను ఆ వింటూ ఉండేదాన్ని. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా ఉన్నా ఎలాగున్నామని అడుగుతారేమో, కానీ నైట్ టైము రాత్రికాల ప్రార్థన అయినప్పటికీ కళ్ళంట నీళ్ళు గిరణ వచ్చేసేయండి. నా తండ్రి గారు ఈ రోజు నన్ను అడుగుతున్నారు అనేసి నేను ఎంతో సంతోషపడేదానండి. మరి భోజనం చేశారమ్మా అన్న మాట నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేదండి. మరి అందరిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయమైన తండ్రి గారు మాకు దూరదేశాల్లో నిజంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రోత్సాహకరంగా ఉత్సాహకరంగా మరి పాస్టర్ గారు నిలబడ్డారండి. అందరిని బట్టి తండ్రి గారు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. మరి నా ప్రయాణం విషయంలో కూడా నేను 1 జనవరి వచ్చినప్పుడు చాలా బలహీనత అయిపోయినండి. కరోనాలో టెన్షన్ పెట్టుకుని ఎలా ప్రయాణం జరుగుతుందో ఏంటని చాలా భయపడ్డానండి. మరి దేవుడు నన్ను క్షేమంగా తోడుకొచ్చాడండి. వచ్చాక నేను ఎలాగైనా సచివ కుటుంబానికి రావాలని ఆశపడ్డానండి. మరి పోయిన మొదటి శుక్రవారం వద్దామని అనుకున్నప్పుడు సమయం కుదరలేదండి. ఈ బుధవారం వీలు చూసుకుని రావడం జరిగింది. నాతో పాటు ఇంకొక అత్తయ్య వచ్చిందండి. ఆవిడ మస్కట్టే. మరి సాక్ష్యం చెప్పడానికి ఆవిడ రాలేదు. మరి ఆమె కొరకు మరి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రార్థనయందు ఆదరించి బలపరిచిన ఆత్మీయమైన తండ్రి గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును. ఏం పేరు నాన్న? లూదియా. ఎక్కడి నుంచి వచ్చారు? మస్కట్. దేవుని నామానికి వందనాలండి. మరి ఆత్మీయ తండ్రి అయిన ఇమానుయేల్ గారికి వందనాలు. కూడి వచ్చిన సహోదరులకి అందరికీ నిండా వందనాలండి. మరి గత 6 సంవత్సరాల నుంచి అయ్యగారి వాక్యం వింటూనే ఉన్నాము. వింటూనే ఇంకా మరి ఎంతగానో బలపరుస్తున్నాము మన కష్ట సుఖాలన్నీ. మరి ఆత్మీయ తండ్రి చెప్పుకుంటూ మరి అయ్యగారు చెప్పిన ప్రతి మాట మనము విని ఆదరణ పొందుకుంటున్నామండి. మరి నేను కూడా ఫస్ట్ వెళ్ళడం అయితే మన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. వాళ్ళు నన్ను అయితే చాలా బాధలు పెట్టారు. అలా 70 రియాలు ఇచ్చేవారండి. తర్వాత ఒక నెల పోయాక 20 రియాలు పెంచుతామని అన్నారంట. అలాగనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జీతం అడిగితే నేను దొంగతనం చేశాను. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అయితే మరి మనం కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి తీసుకెళ్ళి ముందు నాకేం చెప్పకుండా తీసుకెళ్తే నేను నాకు అనుకోని రీతిలో మోకరించి ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు అక్కడ పోలీస్ అయిన కూడా వాళ్ళ ఫ్యామిలీ వాడే, ఏంటి లక్ష్మి నువ్వు బంగారం దొంగతనం చేసావంటే 500 రియాలు దొంగతనం చేసావని మరి కేసు పెట్టారు. ఇప్పుడు కానీ నిజంగా వాళ్ళ కేసు నేను మామూలుగా కేసు తీసుకునేలాగుంటే నిన్ను జైలు వేసేస్తారు అన్నాడు. అయితే నేను ఒక మాట అన్నానండి, బాబా నేను నిజంగా దొంగతనం చేస్తుంటే నేను అక్కడ ఉన్నప్పుడు నా కబోర్డ్ ఓపెన్ చేసి నా బ్యాగ్ ఓపెన్ చేసి అదిగో నువ్వు ఇదిగో ఈ దొంగతనం చేసావని నిరూపిస్తే నేను దొంగని ఒప్పుకుంటాను. నన్ను వాళ్ళ అమ్మగారు ఇంటికాడ పెట్టి నన్ను దొంగ అంటే నేను ఎలా ఒప్పుకుంటాను బాబా, నాకే 3 నెలల జీతం ఇవ్వలేదు, దానికి సమాధానం చెప్పమానని. మరి దేవుడు నాకు ఎంత ధైర్యం ఇచ్చాడో నాకు తెలియదండి. అరబి రాదు అలాగా వచ్చిరన్న మాటలు అక్కడ వాళ్ళకి చెప్పగానే అతను మాట అన్నాడండి, ఆమె నిజంగా మీ మీద కేసు పెడితే మీరే కేసుకు వెళ్తారు. ఆమెని ఎవరు తీసుకొచ్చారో ఎవరి ద్వారాగా వచ్చిందో ఆమెకన్నా అప్పచెప్పేయండి లేకపోతే ఇండియాకి అప్పచెప్పేయండి అన్న. నన్ను అడిగాడు వెళ్తావా అని. లేదు బాబా నేను పిల్లలతో ఉన్నాను, భర్త లేడు, మన బిడ్డలను పోషించుకోవాలంటే కష్టపడుకోవాలి, నాకు రిలీజ్ ఇచ్చేయమనంటే రిలీజ్ అవ్వకుండా ఆఫీసే తీసుకెళ్ళి అప్పచెప్పి 1200 ఇంకొకళ్ళకి అమ్మేసుకున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయ్యగారు వాక్యం విని క్యాలెండరీని నేను నా రూమ్లో తగిలించుకుని మాకరించి ప్రార్థించుకోవడం చూసే ఆమె వెంటనే అండి మళ్ళీ ఇండియా నుంచి మనిషిని రప్పించుకుని నన్ను పంపించేసింది. పంపించైతే
ఆ రోజు రాత్రి ఏడ్చానండి, నిజంగా ఎంత ఏడ్చానండి, నరాలన్నీ పగిలిపోయి ఇక చచ్చిపోతానేమని అర్ధరాత్రి కాడ 2 గంటల సమయంలో మా ఇంటికి ఫోన్ చేసి నాకు ఇలాగ ఉంది పెద్దబాబు, నేను చచ్చిపోయేలా ఉన్నాను రా, నా నరాలన్నీ పగిలిపోతున్నాయంటే, అక్క నువ్వేం భయపడకు, దేవుడు గొప్పవాడు, నేను తప్పగా కార్యం చేస్తాడంటే, ఆ పొద్దున్న లేచి మా బాబాని అడిగితే బాబా నాకు రిలీజ్ ఇచ్చి అయితే వెళ్ళిపోతానంటే, అయితే మినిస్ట్రీ వాళ్ళ ఇంట్లోకి అడిగారండి, దేవుని కృప అలా వాళ్ళ 90 ఇచ్చేవారు, వెళ్ళేమో 100 ఇచ్చారు. అక్కడికి వెళ్ళి 4 నెలలకి మా అమ్మ చచ్చిపోయింది. మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళాను, 120 ఇచ్చారు. దేవుని కృప వాళ్ళ ఇండియా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళానండి, 120 రియాలు చేశాడండి దేవుడు. నిజంగా దేవుడు చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవులు కనపడవు, హృదయాలకు అందించుకోండి. ఆయన మీద అనుకున్న పిల్లల్ని ఎన్నడో విడిచిపెట్టాడండి. గత సంవత్సరం మరి అయ్యగారు కూడా మరి మస్కట దేశం వచ్చినప్పుడు అన్న చాలా మరి బాధ పెట్టారండి, మనమే బాధ పెట్టాము అన్నను, అయితే చాలా విపరీతమైన బాధ. అన్న దుఃఖాన్ని చూసి మేమెంత నడి రోడ్డు మీద ప్రార్థన జరుపుతుంటే అక్కడ కూడా చేయొద్దని, మళ్ళీ వేరే చోటుకి వెళ్తే అక్కడ కూడా చేయొద్దని, మరి నిజంగా మేము ఏడ్చాము, ఎంత ఏడ్చామంటే మరి ఆత్మీయ తండ్రి అంతా అలా బాధపడినందుకు మేము చాలా బాధపడ్డామండి. మరి తర్వాత మళ్ళీ మన మంచి కరోనాలో నాకు తిండి పెట్టేవారు కదండి, మన ఇండియా ఫ్యామిలీయే నాకు తిండి పెట్టేవారు కాదు. అన్నకు ఫోన్ చేసి అన్న నాకు ఇలా ఉంది అని చెప్పినప్పుడు, అమ్మ నువ్వేం భయపడకు, నీకేం పర్వాలేదని సంవత్సరం రిలీజ్ చేస్తానని లాస్ట్కి ఇండియాకి పంపించేసిందండి. మరి నేను వచ్చి ఇప్పుడు 7వ నెల అయ్యేది, మళ్ళీ అక్కడి నుంచే వీసా వచ్చింది, అదే వేరొకళ్ళ ఇంట్లోకి, ఇండియా వాళ్ళ ఇంట్లోకి. అది కూడా మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయమని సిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మనం ముగింపు ప్రార్థనలోకి వెళ్తున్నాం. అమ్మ వచ్చిన వాళ్ళు ఎవరన్నా దూరదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఏదైనా సాక్ష్యం చెప్పాలంటే ముందుకు రావచ్చు. దూరదేశం నుంచి వచ్చినటువంటి వారు ఎవరు ఉన్నారమ్మా? రెండు తల్లి వచ్చిన వాళ్ళు ఉంటే వచ్చారు, కువైట్ దేశం నుంచి వచ్చారు, చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నావు? రెండు మాటలు చెప్పాను, పర్వాలేదు చెప్పేసి, నేను ధైర్యంగా నేను పక్కన ఉన్నాను కదా, నువ్వు చెప్పాలనుకుంది అని చూసి చెప్పేసి. రైట్. కువైట్లోని వైరస్ వచ్చినప్పుడు మీ అన్నయ్య గారు వాకయాలు అయ్యాయి వచ్చినాయి. నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తానని అనుకున్నానండి. దేవుడు నన్ను, మా చిన్నమ్మ నేను క్షేమంగా వచ్చామని, ఈరోజు 15 రోజులు అవుతుంది వచ్చి. ఇంకెవరమ్మా? జయలక్ష్మి. మీరు ఎక్కడ? కువైటే. ఎక్కడ? కువైట్లో ఎక్కడ చేశారు అమ్మా? రోదాలో చేశారు. రైట్. ఏం చెప్పేది ఉందమ్మా? రైట్. వారు క్షేమకరంగా వస్తే మందిరానికి రావాలనుకున్నారు, వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళి కూర్చున్నాం. మీరు తల్లి, మీరెవరమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పి. ఏం పేరు అమ్మా? కాసులమ్మ. మస్కట్ నుంచి వచ్చి. దేవుడికి దీవించిన గాక. అన్నయ్య గారికి వందనాలు. ఇలాగే నేను మస్కట్ నుంచి వచ్చానండి. ఇలాగే నేను ఎంతో బాధపడ్డాను, ఇలాగే నేను నీరుడు పొందైపోతే నన్ను ఎంతో భయపడ్డాను. అలాగే మా అయ్య గారు, మా మేడం గారు, మా బాబాయి అన్నను హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎంతో నేను భయపడ్డానండి. భయపడితే నేను అలాగే నన్ను హాస్పిటల్కి ఎంతో మేలు చేశారు. అలాగే నన్ను కరోనా వల్ల నేను ఎంతో భయపడ్డానండి. ఇలాగే నన్ను మా ఎంతో నన్ను టికెట్ తీ. గొప్ప దేవుడానికి వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎన్నో దినాలుగా ఈ స్థలముకు రావాలని ఆశపడినప్పుడు ప్రభా, ఈరోజు ఈ విధంగా ఈ కృపను చూపించినందుకు నీకు వందనాలు ప్రభా. మంచి దాసులను మీరు మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత, వందనాలు, స్తోత్రాలు ప్రభా. దాసులను ఇంకను బలపరచండి, నీ సేవను ఇంకను అభివృద్ధిపరచండి. కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించమని అడుగుచున్నాను. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు వందనాలు. ఎందుకు లేని నన్ను ఈ క్షణంలో ఈ విధంగా నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. ఇది కేవలం నీ కృప స్వామి, ఇది కేవలం నీ కృపయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఈ సచివాకు కుటుంబాన్ని ఇంకను అభివృద్ధి పరచమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఆశ్రయపురాన్ని మీరు దీవించండి, నిన్నైన ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాను ప్రభా. నీ దయలో నింపి నీకు ఆపదలు.
నివసించు.